ఓవైపు 25 సంవత్సరాలు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఉంటానని చెబుతున్నాడు. మరోవైపు సినిమాల్లో నటించాలని అభిమానుల నుంచి ఒత్తిడి. ఎన్నికల ఫలితాల్లో 3వ స్థానంలో నిలుస్తాడని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి జనసేన పార్టీ అధినేత పవన్ కు ఓ అగ్ని పరీక్షగానే మిగిలింది. ప్రస్తుతం పవన్ పరిస్థితిపై మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కృష్ణ సాయిరాం కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హాట్ కేక్. సినిమా రంగం నుంచి పూర్తిస్థాయి రాజకీయవేత్తగా మారే వరకు నంబర్ 1 స్థానంలోనే కొనసాగాడు. కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకుని వచ్చేశాడు. లక్షలాది అభిమానుల అండగా జనసేనకు ఊపిరిపోశాడు. సినిమాల కంటే తనకు ప్రజలే ముఖ్యమని చెప్పేశాడు. ఇది పక్కా అంటూ లెక్క తేల్చేశాడు. అయితే ఎటు చూసినా జనసేన 3వ పక్షంగా ఉంటుందని జనాభిప్రాయం నిశ్చింతగా వెల్లడవుతోంది. అటు వైసీపీ, ఇటు టీడీపీల రాష్ట్ర స్థాయి రాజకీయ చతురూపాయాలు ఆర్థిక అంగబలాల ముందు ఎంతో కొంత నైతికతతో పోరాడిన పార్టీగా జనసేనకు తటస్థులు మార్కులు వేస్తున్నారు. కానీ అధికారానికి అది సరిపోదు. నైతిక సూత్రాలు నంబర్ గేమ్ను మార్చలేవు. అందుకే మా పవర్ స్టార్ మళ్లీ రావాలంటూ కోరుతున్న అభిమానుల సందడి పెరిగిపోతోంది. రాజకీయంగా మధ్యవాద పాత్ర పోషిస్తూ మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని, ఏడాదికో సినిమా అయినా చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. దీనికి అనేక రకాల లాజిక్లు సమకూర్చి చెబుతున్నారు. సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో నిలదొక్కుకోవచ్చంటున్నారు. అయితే పవర్ స్టార్ దీనిని ఎంతవరకు అంగీకరిస్తారు, తన కొద్దు అనుకున్న రంగానికి తిరిగి వెళతారా అనేదే ప్రశ్న. పవన్ కళ్యాణ్కు అభిమానులే బలం. తీసిన సినిమాల్లో 3వంతులు అట్రఫ్లాప్ అయినా నెత్తిన కూర్చోపెట్టుకున్నారు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఆదరించి అగ్రస్థానం కట్టబెట్టారు. తమ హీరో మరిన్ని సినిమాలు తీయాలని, వినోదం పంచాలని కోరుకుంటూనే ఉంటారు. అందుకే రాజకీయాల్లోకి వస్తాను, ఇక సినిమాలు తీయను అని ప్రకటించినప్పుడు ప్రతి ఒక్క అభిమాని ఎంతో కొంత బాధపడ్డాడు. అందులోనూ చిరంజీవి ప్రజారాజ్యం వైఫల్యం కారణంగా అనేక సందేహాలను వ్యక్తం చేశారు. సినిమాలు, రాజకీయాలు రెండూ చేయాలని చాలా మంది డిమాండ్ చేశారు. అయితే తన జీవితం ప్రజాసేవకే అంకితమన్నట్లుగా ప్రకటన చేసి పవర్ స్టార్ సినిమాలకు బై బై చెప్పేశాడు. ప్రజల కోసం 25 ఏళ్లు పోరాడతానని ప్రకటించేశారు. దాంతో ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన అభిమానులు పార్టీ కోసం పనిచేశారు. 40 వరకు నియోజకవర్గాల్లో జనసేన ప్రాభవాన్ని చూపుతుందని భావిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం అభిమానులే. అయితే అధికారం చేజిక్కించుకునే అవకాశాలు ఏమాత్రం లేవని ఫ్యాన్స్ సైతం అంగీకరిస్తున్నారు. అందులోనూ 20-30 సీట్లతో పవర్ పగ్గాలు చేపడితే దినదిన గండం బ్రతుకుగా మారుతుంది. తమ అధినేత అభిష్టానికే అది విరుద్ధం. కాబట్టి ఈసారికి అటువంటి ఆశలేమీ పెట్టుకోవడం లేదు. దానికి ప్రత్యామ్నాయంగా కొత్త డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు. మళ్లీ సినిమాల్లోకి రావాలనేది ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఒత్తిడి. సినీ రంగ పునఃప్రవేశానికి పవన్ అంగీకరిస్తారా లేదా అనేది వేరే విషయం. కానీ డిమాండ్ వైరల్గా మారుతోంది. పవన్ అభిమానులకున్న బలం సోషల్ మీడియా. కేవలం పవర్ స్టార్తో వైరం కారణంగా ఎందరెందరికో సోషల్ మీడియా సెలబ్రిటీ స్టేటస్ కల్పించారు అభిమానులు. కావాలని కాదు, కేవలం వాళ్లతో గొడవ పెట్టుకుని లక్షలాది మందికి ఆసక్తి రేకెత్తించారు. అందుకే పవన్ మీద ఏదైనా కామెంట్ చేయాలంటే మర్యాదస్తులు భయపడతారు. అభిమానులు ఎలా విరుచుకుపడతారో అనే సందేహంతో గమ్మున ఊరుకుంటారు. ప్రచారం కావాలనుకున్న వారు పవన్ పై ఏదో ఒకటి మాట్లాడి పబ్లిక్ స్టార్గా మారుతుంటారు. ఇక్కడ పవర్ స్టార్కు అభిమానులే బలహీనత. ఊరు పేరు లేని వారితో సైతం గొడవకు దిగి వారిని ప్రచార తారులుగా మార్చి తలనొప్పులు తెచ్చిపెడుతుంటారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం ఒక రకంగా చెప్పాలంటే అభిమానుల కారణంగానే అత్యంత వివాదాస్పదంగా చర్చల్లో నలిగింది. సినిమాల్లోకి వచ్చి తమను అలరించారని కోరుతున్న వారి సంఖ్య రోజురోజుకి బలపడుతోంది. పైపెచ్చు దర్శకులు ఎవరు, కథ ఎలా ఉంటుంది, హీరోయిన్ ఎవరు వంటి చర్చలు సైతం సాగిపోతున్నాయి. రాజకీయం అంటే పవర్ గేమ్ కాదు. ఈ విషయాన్ని అనేక మార్లు పవన్ కళ్యాణ్ సైతం స్పష్టం చేశారు. ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటమే అధికారానికి లక్ష్యము, గమ్యము. కమ్యూనిస్టులు సహా అనేక పార్టీలు చాలా వరకు అధికారంలోకి రావు, అయినా తమ ఉనికిని కాపాడుకుంటూ ప్రజలతో ఉంటూ వస్తుంటాయి. పార్టీ పెట్టిన వెంటనే అధికారం రాలేదని మూసేస్తే నాయకుడి బలహీనత బయటపడిపోతుంది. వేచి ఉంటేనే అవకాశం తలుపు తడుతుంది. ప్రజారాజ్యం విషయంలో జరిగిన పొరపాటు అదే. 2009లో 3వ పెద్ద పార్టీగా ఆవిర్భవించిన ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిసిపోకుంటే 2014కి ఒక ప్రజల శక్తిగా అధికారానికి పోటీపడి ఉండేది. రాష్ట్ర విభజన నాటికి బలహీనపడిన తెలుగుదేశం ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీలను బలమైన సామాజిక వర్గ పద్ధతితో ధీటుగా ఎదుర్కొని ఉండేది. కానీ ఛాన్స్ మిస్ అయింది. ఇప్పుడు మళ్లీ జనసేనను నమ్మి 200,000 మంది ఓట్లు వేసి ఉంటారు. తిరిగి సినిమా వినోదం వైపు మళ్లీ 2 పడవలపై కాళ్లు వేస్తే నష్టపోయేదెవరు? కొత్త పార్టీలను ప్రజలు ఎందుకు నమ్ముతారు? రెండిటికి చెడ్డ రేవడిగా మారితే అభిమానులు బాధ్యత వహిస్తారా? నూతన రాజకీయం రావాలని కోరుకుంటున్న లక్షలాది ప్రజల ఆశలపై నీళ్లు చిలకరించినట్లు కాదా? అందుకే ఇది కేవలం పవన్ కెరీర్కు సంబంధించిన విషయమో, వ్యక్తిగత అంశమో కాదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో ముడిపడిన కీలక విషయం. ఆచితూచి నిర్ణయించుకోవాల్సిన తరుణం. పవర్ స్టార్ అభిమానుల డిమాండ్కు తలొగ్గుతారో కాదంటూ తన అభిమతాన్నే అనుసరిస్తారో తేల్చుకోవాల్సిన సమయమైతే వచ్చేసింది.